మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో ఈ వెబినార్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర రామరెడ్డి గారు సార్తో మాట్లాడదాం హాయ్ గారు సార్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రిటైర్మెంట్ అయ్యి ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టేబుల్ ఇన్కమ్ మంత్లీ చూసే అవకాశం ఉందా ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు సో ఈ ఆప్షన్ ఉందా అసలు యా ఏదన్నా కావచ్చు రిటైర్మెంట్ కల్లా రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి ఎంత పెన్షన్ లాగా అంటే రెగ్యులర్ ఇన్కమ్ లాగా వస్తుందనేది ప్లాన్ చేసుకోవాలండి ముందే అండ్ ఎక్కువ ఏదైనా సరే ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే వెల్త్ క్రియేషన్ వేరు వెల్త్ ప్రొటెక్షన్ వేరు రిటైర్మెంట్ స్టేజ్ కల్లా ఏంటంటే మనం వెల్త్ క్రియేషన్ కల్లా ట్రై చేయకూడదు వెల్త్ ప్రొటెక్షన్ కల్ ట్రై చేయాలన్నమాట అందుకని ఆ టైం కల్లా మార్కెట్లో మనం డెట్ ఫండ్స్ కల్లా వెళ్ళటమే బెటర్ అనమాట సో యూజువల్గా ఏంటంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఈక్విటీ ఎసెట్స్ బాగా ఉంటాయి బట్ ఈక్విటీ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు డెట్ ఫండ్స్లో స్టెబిలిటీ ఉంటుంది అండ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా డెట్ ఫండ్స్ తీసుకోవటం బెటర్ అనమాట మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకుంటే కనుక ఒకటి ఎక్కువ మంది ఎంప్లాయీస్కి బాగా పనికి వచ్చింది ప్లాన్స్ అండి రిటైర్మెంట్ కోసం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం దాచుకుంటూ పోతుంటారు కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ కల్లా నేషనల్ పెన్షన్ ఫండ్ నుంచి కావచ్చు లేకపోతే ప్రొడక్ట్ ఫండ్స్ నుంచి కావచ్చు ఓకే అండ్ పెన్షన్ స్కీమ్స్ ఏదో ఒకటి వాటిలో జాయిన్ అవటం వల్ల ఆ రిటైర్మెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది సో యానిటీ ప్లాన్స్ అనుకోవచ్చు లేదు నాకు జాబ్ ఏం లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే సీనియర్ సిటిజన్ స్కీమ్స్ అని ఉంటాయి ఓకే అది పోస్టల్ డిపాజిట్స్ పోస్టల్లో దొరుకుతుంది బ్యాంకులో కూడా దొరుకుతుంది అవి ఆ స్కీమ్లో జాయిన్ అయ్యారు అనుకోండి నీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఎంత వస్తుంది అంటే డెట్ ఫండ్స్ ఏమైనా కావచ్చు మీకు యావరేజ్ మీద ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ దాకా నీకు రెగ్యులర్ రిటర్న్స్ వస్తాయి అనమాట అంటే మీరు ఒక లక్ష పెడితే మీకు మంత్లీ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తాయి అన్నమాట సో పోస్టల్ డిపాజిట్స్ ఉంటాయి పోస్టల్లో కూడా మంత్లీ ఇన్కమ్ కోసం మనం పెట్టచ్చు డిపాజిట్స్ అవి పెట్టినా కూడా నీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇది సీనియర్ సేవింగ్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ వస్తుంది సీనియర్ సేవింగ్ స్కీమ్స్ ఏంటంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వస్తుంది అండ్ ఒక్కొక్క సిటిజన్ పదిహేను లక్షల పెట్టచ్చు దాంట్లో పదిహేను లక్షల లక్షల పెట్టచ్చు ఓకే రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుంది మనకి ఇన్కమ్ పోస్టల్ డిపాజిట్స్ అంత అమౌంట్ ఎలా చేయరు బట్ దాంతో పలుచుకుంటే ఒక వన్ పర్సెంట్ తగ్గిద్ది బట్ ఇది కూడా మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుద్ది అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే బాండ్స్ రిలీజ్ చేస్తారనమాట అది వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ దాకా ఉంటాయి ఆ బాండ్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా మంత్లీ ఇన్కమ్ మనకి క్రియేట్ చేసుకోవచ్చు ఈ గవర్నమెంట్ ఈ డబ్బు తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అదర్ స్పెండింగ్ చేస్తారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇయర్లీ ఒక నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది వాళ్ళది అందులో ఒక థర్టీ పర్సెంట్ మనీ వరకు ఇలా బారోయింగ్ చేసి రన్ చేస్తూ అనమాట సో మన గవర్నమెంట్కి వడ్డీ గీయడం ద్వారా మనకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇలా చూసుకోవచ్చు తర్వాత కార్పొరేట్ డిపాజిట్స్ అంటారు దీన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా అంటారు ఇండియాలో ఎక్కువ మొత్తంలో డెట్ ఫండ్స్లో వడ్డీ వచ్చే వాటిల్లో ఇది చాలా ఫేమస్ అనమాట ఇవి లైక్ బజాజ్ ఫిన్సర్ కానీ శ్రీరామ్ వాళ్ళు కానీ వాళ్ళు ఫ్రీక్వెన్సీగా మార్కెట్ మార్కెట్లోకి వచ్చేసి పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు అవి మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ నీకు ఇన్కమ్ జనరేట్ అవుతాయి అనమాట సో ఈ ఎక్కువ వడ్డీ వచ్చే డెట్ ఫండ్స్ ఇవి మెయిన్ అనమాట కార్పొరేట్ డిపాజిట్స్ అంటారు ఎక్కువ శాతం అంటే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు చేస్తుంటారు పని నిరంతరం ఎవరో ఒక లాంచ్ చేస్తూనే ఉంటారు ఇండియాలో కంపెనీ వాళ్ళు ఐపీఓ ఎలా లాంచ్ చేస్తారో వీళ్ళు ఈ డెట్ ఫండ్స్ ఇలా లాంచ్ చేస్తూ ఉంటారు సో నీకు నైన్ పర్సెంట్ వరకు వస్తుంది వడ్డీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఓకే మంత్లీ ఇన్కమ్ వీళ్ళ దగ్గర క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి అవి వాళ్ళంటే డబ్బు తీసుకెళ్ళి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈక్విటీలో ఐ మీన్ డెట్ ఫండ్లో పెట్టేసి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అలా ఈక్విటీలో పెడతారనమాట ఇది కూడా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేస్తారు వీళ్ళు కూడా మంత్లీ ఇన్కమ్ సో మ్యూచువల్ ఫండ్స్లో అయితే నీకు ఒక సెవెన్ టు నైన్ పర్సెంట్ మధ్యలో వస్తాయి ఇవి ఎంఐపి అంటారు పాపులర్ అనమాట అవి తర్వాత ప్రధానమంత్రి యోజన స్కీమ్ ఉంది అది కూడా డెట్ ఫండ్స్ అందులో కూడా జనరేట్ చేసుకోవచ్చు మంత్లీ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్ అని స్కీమ్స్ ఉంటాయి వాళ్ళు కూడా తక్కువ వడ్డీ వస్తుంది బట్ అది కూడా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ ఉంటాయి ఇట్స్ వెరీ పాపులర్ అనమాట ఈత్లో ఉన్నప్పుడేమో ఎస్ఐపి ద్వారా అమౌంట్ మార్కెట్లో పెడతారు వాళ్ళు రిటైర్మెంట్ దగ్గర వచ్చినప్పుడు ఎస్డబ్ల్యూపీ అని పెట్టేసేసి వాళ్ళు పెట్టిన కార్పర్స్లో ఉంచి ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ టూ ల్యాక్ తీసుకుంటా ఉంటారు యాక్చువల్గా ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఇది చాలా పాపులర్ అవుతుంది సిస్టమేటిక్ విథ్రావల్ ప్లాన్స్ అంట ఇలా ఈ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈక్విటీ లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కొన్ని క్వార్టర్లీ మంత్లీ డివిడెండ్ వస్తే ఇప్పుడు టీసీఆర్ లాంటి కంపెనీ ఏంటంటే ఇయర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇస్తుంది నీకు డివిడెండ్ అట్లా ఏదో కంపెనీ ఏదో ఒక మంత్ లో ఎత్తునే ఉంటుంది అనమాట అలా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టాక్స్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఏదో ఒక మంత్ ఏదో కంపెనీ ఎత్తనే ఉంటుంది డివిడెండ్ లాగా డివిడెండ్ అన్నప్పుడు మినిమం మనం ఎంత పెట్టాల్సి ఉంటుంది అది కంపెనీని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా లాంటివి అనుకోండి డివిడెండ్ ఎప్పుడు కూడా షేర్ ప్రైస్ బట్టి ఉంటుంది అనమాట ఓకే కోల్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కొంటే ఇప్పుడు ఫోర్ ఫార్టీ రూపీస్ ఏదో ఉంది మార్కెట్లో కొంటే నీకు ఫైవ్ పర్సెంట్ డివిడెండ్ గిట్టు పట్టుద్ది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా షేర్ ప్రైస్తో లింక్ ఉంటుంది డివిడెండ్కి ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే బెస్ట్ టైం ఏంటంటే బేర్ మార్కెట్లో ఎవ్రీ డెకేడ్కు ఒకసారి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ డౌన్ అవుతుంది ఆ టైంలో స్టాక్స్ చాలా తక్కువ వస్తాయి ఆ టైంలో పెడితే మనకు డివిడెండ్ బాగా గిట్టుబడి అవుద్ది ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మీరు కనుక ఐటీసీలో పెట్టుంటే మీకు జీవితకాలం ట్వెల్వ్ పర్సెంట్ డివిడెండ్ వస్తుంది ఆ టైంలో పెట్టిన అందరికీ కోల్ ఇండియాలో పెట్టుంటే జీవిత కాలం టెన్ పర్సెంట్ వస్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుంటే జీవితకాలం ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది ఫోర్టీన్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఆ టైంలో ఎందుకంటే స్టాక్ ప్రైస్ బాగా పడిపోయినాయి కదా ఆ టైంలో పెడితే నీకు ఎక్కువ అనమాట ఇప్పుడు పెడితే అంత అంత గిట్టుబాటు అంత అలాగే ఎన్టీ ప్లాన్స్ ఎట్లా వీటన్నిట్లో మనం చెప్పినట్లు ఎన్టీ ప్లాన్స్ చాలా పాపులర్ పర్టికులర్గా ఎంప్లాయీస్ అందరికీ ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంపల్సరీగా వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కట్ అనమాట మీరు ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీ శాలరీలో కట్ చేస్తారు ఎంప్లాయర్ కూడా అంత కాంట్రిబ్యూట్ చేస్తారు దీంతో ఏంటంటే వాళ్ళకి పెన్షన్ ఫండ్ ప్లస్ ప్రొడక్ట్ ఫండ్ రెండు క్రియేట్ అవుతుంట అనమాట కొంత డబ్బు దాంట్లో పెట్టి కొంత ఢీల్ పెడుతుంటారు అట్లా రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే గవర్నమెంట్ తరపు నుంచి ఆ స్కీమ్స్ ఉంటాయి బట్ ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే ఎంటర్ప్రినర్స్కి వాళ్ళకి ఏం ఉండవు అనమాట అలాంటి వాళ్ళు బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ ఐదు వేలు పదివేలు పెట్టి రిటైర్మెంట్ దగ్గర రాగానే ఈస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ తురాల ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న ద్వారా వాళ్ళు కూడా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మొత్తానికైతే కెరీర్ స్టార్టింగ్లో అయితే ఈక్విటీలు ఎలా పెట్టామో కెరీర్ ఎండ్ అయినప్పుడు డెట్ ఫండ్స్ మనీ అంతా సిఫ్ట్ చేయడం ద్వారా క్యాపిటల్ ప్రొడక్షన్ అవుతుంది ప్లస్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఇండియాలో ఈ డెట్ ఫండ్స్లో పెట్టడం ద్వారా యావరేజ్ మీద ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వరకు మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడే వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా యూస్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు మనం వర్క్ చేసే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ జాబు డ్రా క్లోజ్ అయిన తర్వాత బతకాల్సింది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మళ్ళీ ఆ టైంలో ఇన్కమ్ ఎక్కువ కావాలి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని రేట్లు పెరుగుతాయి హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నీకు ఎక్కువ కావాలి అందుకని ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ ఇన్కమ్కి ప్లాన్ చేసుకోవాలా జాబ్ ఉన్నప్పుడే ఇలాంటి విషయాలన్నింటి మీరు ఫైనాన్షియల్ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు కదా ఆ ఫైనాన్షియల్ వర్క్ షాప్లో ముఖ్యంగా జాబ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాల్సిందే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బేసికల్ ఓవరాల్ అంటే అంటే ఈ ఫైనాన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఫైనాన్స్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఒక ఇల్లు కొండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక వెకేషన్కి వెళ్ళాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి రెగ్యులర్గా వచ్చే శాలరీ ఖర్చులను ఎలా ట్రాక్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎలా లాంగ్ టర్మ్ రిటైర్మెంట్కి ఇటు ప్లాన్ చేసుకోవాలి ఈ మొత్తం కాంప్రహెన్సివ్గా ఆ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ప్లానింగ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అలాగే బడ్జెటింగ్ ముఖ్యంగా డెఫ్ట్ మేనేజ్మెంట్ అంటే మీకున్న ఫైనాన్షియల్స్ డెట్స్ ఇవ్వట ఓవరాల్ గా మేనేజ్ చేయడం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి